దేశంలో లింగ నిష్పత్తి భేదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో పురుషులకు సరిపడా మహిళలు లేకపోవడంతో అబ్బాయిలు పెళ్లిళ్లు కాకుండా బ్యాచిలర్స్ గానే మిగిలిపోతున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పెళ్లి కాని ప్రసాదుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో కొందరు యువకులు వింతగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో పెళ్లి వయసుకు వచ్చిన కొందరు అబ్బాయిలు పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకటం లేదు. దీంతో రోజు రోజుకు వయసు మీద పడుతోంది. ఈ నేపథ్యంలో వింతగా నిరసనకు దిగారు. పెళ్లి కాని ప్రసాదులంతా ఒక్కచోట చేరి పెరేడ్ నిర్వహించారు. పెళ్లి దుస్తుల్లో గుర్రాల మీద కొందరు, బ్యాండ్ మేళంతో మరికొందరు తమకు వధువులు కావాలంటూ భారీ ర్యాలీ తీశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన తెలియజేశారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధారణ చట్టం పటిష్టంగా అమలు కాకపోవటమే కారణమని ఆరోపించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న యువకులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.